జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా నేడు అనకాపల్లికి రానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 హెలికాప్టర్లో అనకాపల్లి డైట్ కాలేజ్ సమీపంలో గల ఒక ప్రైవేట్ లేఅవుట్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకొనున్నారు. అక్కడి నుంచి రింగ్ రోడ్లో గల ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపల బజార్, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకా పరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు వారాహి వాహనంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో చేస్తారు. 4 గంటలకు నెహ్రూ చౌక్ కూడల్లో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు. అనకాపల్లి నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు సపోర్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. అనకాపల్లి పట్టణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో భాగంగా మరి ఈరోజు మన అనకాపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొంతల రామకృష్ణ గారు, పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా అనకాపల్లి పట్టణంలో మరి సాయంకాలం 4:30కి ఈ సభా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. భారీ స్థాయిలో 50,000 మందితో కొంతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఒక రోడ్డు షో మరి అనకాపల్లి పార్లమెంట్లో ముఖ్య నాయకులు అందరూ కూడా ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి అనకాపల్లి పార్లమెంట్లో అన్ని స్థానాల్లో కూడా ఉమ్మడి పార్టీ అభ్యర్థులు గెలుస్తారనే దానికి ఒక సందేశం వస్తుంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఉమ్మడి పార్టీ అభ్యర్థులు గెలిపిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఈ కలతో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మా అనకాపల్లి పట్టణంలో అఖండ స్వాగతం, 50,000 మందితో అఖండ స్వాగతం పలకడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంత మొండి టెండలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం 2 రోజులు పెట్టి మరి రోడ్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు, డెకరేషన్ చేస్తారు. ఈరోజు రాష్ట్రం బాగుండాలన్నా ఖచ్చితంగా మళ్ళీ అనకాపల్లి పార్లమెంట్లో అన్ని గెలాలన్నా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు రావాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ముఖ్యంగా మా అనకాపల్లిలో మాజీ స్వాతంత్ర పిల్లగోదీశ్వరి గారు, సీఎం రమేష్ గారు కానీ అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం విజయవంతం చేసే దిశగా అందరూ కృషి చేస్తున్నాం తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో మా అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో మన జనసేన అధినేత చేస్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రప్రదంగా అనకాపల్లి జిల్లాలో ఈ బహిరంగ రోడ్ షో మరియు బహిరంగ సమావేశానికి తెలుగుదేశం శ్రేణులు, బీజేపీ శ్రేణులు, జనసేన శ్రేణులు ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలండి. 50,000 పైచురుక జనరల్ మొబిలైజేషన్కి ఈ 3 పార్టీలు కలిపి ఉమ్మడి అభ్యర్థి కొంతమంది గారు మరియు పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తున్న సీఎం రమేష్ గారి తరఫున వాళ్ళ విజయానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని గడిచిన 2 రోజులు ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయింది. రేపు రాబోయే ఉగాది కంటే ఈ రోజు ఈ ప్రోగ్రాంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు పొలాలకి మతాలకి పార్టీ అతీతంగా ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలని అందరు అన్ని స్థాయిలు కూడా ఉమ్మడి అభ్యర్థులు తరఫున ఈ ప్రచారంలో భాగంగా ఈ ప్రోగ్రాం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. జయ జయ జనసేన, ఇవాళ దేవుడు వస్తాడు, దేవుడు దర్శనం అవుతుంది. కళ్యాణ్ గారు వారాయాత్ర మా ఊరు అనకాపల్లి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన జనసేన పార్టీ నుంచి ఆయన నిలబెట్టిన అభ్యర్థులందరినీ కూడా మేము విజయవంతం చేస్తామని మరీ మరీ అనుకుంటున్నాం. నిజంగా చాలా గ్రాండ్గా ఫస్ట్ అవుతుంది మీటింగ్ కూడా. జై జనసేన. విద్యకి కానీ వైద్యకి కానీ వీటికి వస్తేనే కదా సామాన్య అన్నారు బ్రతకగలరు. ఎందుకు పప్పులు ఉప్పులు నూనెలు అన్నీ పెంచేస్తున్నారు, అన్నీ పెంచడం వల్ల ఏమొస్తుందని చెప్పండి. మన డబ్బులే మళ్ళీ మన దగ్గర వసూలు చేసి అమ్మఒడిల కింద, విద్యా దీవెనల కింద, వస్తు దీవెనలు వేస్తున్నారు. సో అందరూ పవన్ కళ్యాణ్ వెంట ఉండి వారాహి విజయయాత్ర చేయాలని కోరుకుంటున్నాను.